Hello everyone. In last class we have studied about what is weed management. In this class we are going to study about principles of weed control and management. Main ga maniki ikkada three basic principles anevu unnai. Okati vachesi prevention, second one is control, third one is eradication. In principles of integrated weed management, first one is prevent weeds before they start. Second is help the crop compete against weeds. Third is keep weeds off balance. Now we are going to discuss about basic principles of weeds. Prevention. So in this prevention, stop weeds from contaminating an area. Stopping weeds from contaminating an area as much as possible, this prevention measures is the most effective mean of weed control. We can achieve by these measures. First measure, making sure you do not carry no weeds in contaminated crop seeds, feed and or machinery. Manam edaina machinery gani transport cheyetappudu gani kaakapothe crops yokka seeds gani manam challetappudu gani ee weeds anevi dantlo mix kaakunda chusukovali. Alage oka machine manam oka panta nunchi inkoka pandaki oka suppose dunnadaniki vellinappudu kuda ఆ ట్రాక్టర్ అనేది ఆ వీడ్స్ మధ్యలో తిరుగుతుంది దున్నేటప్పుడు. అది నీట్గా మళ్ళీ వేరే క్రాప్ లోపల వెళ్లే ముందే దాన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఇది కూడా ఒక మనం వీడ్స్ అనేది కంట్రోల్ చేసే మెజర్లో ఒక ప్రివెంట్గా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ ఇస్ ప్రివెంటింగ్ వీడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ సీడ్స్. మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా కొన్ని సీడ్స్ అనేవి మనమే కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఆ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో మనం వీడ్స్ అనేవి మనం ప్రివెంట్ చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోగానే చేసినట్టయితే వీడ్స్ మనం ప్రివెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థర్డ్ వన్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ పెరినియల్ వీడ్స్ దట్ రీప్రొడ్యూస్ వెజిటేటివ్లీ. మనం వెజిటేటివ్గా రీప్రొడ్యూస్ అయ్యే వీడ్స్ని మనం కానీ స్ప్రెడ్ కాకుండా కానీ మనం ప్రివెంట్ చేయగలిగితే ఈ వీడ్స్ని మనం నివారించవచ్చు. సెకండ్ ఈజ్ కంట్రోల్. ఇన్ దిస్ ప్రిన్సిపల్ ద ప్రాసెస్ ఆఫ్ లిమిటింగ్ వీడ్ ఇన్ఫెస్టేషన్ అండ్ ఆల్సో మినిమైజింగ్ కాంపిటేటింగ్ విత్ క్రాప్. ఈ ప్రిన్సిపల్లో మనం వీడ్ ఇన్ఫెస్టేషన్ కాకుండా మనం చూసుకోవాలి. ఇన్ఫెస్టేషన్ అంటే ఏం లేదు, అక్కడక్కడే ఎక్కువగా వీడ్స్ అనేవి అల్లుకుంటూ ఆ ప్లాంట్ అనేది నాశనం చేస్తాయి. ఈ ప్రాసెస్ని ఇన్ఫెస్టేషన్ అని అంటాం. అండ్ ఆల్సో మినిమైజింగ్ కాంపిటీషన్ విత్ క్రాప్. ఆ వీడ్స్ని మనం క్రాప్కి ఆ వీడ్స్ కాంపిటీషన్ కాకుండా చూడాలి. వెన్ వీడ్స్ ఆర్ లిమిటెడ్ వెన్ దే హ్యావ్ మినిమల్ ఎఫెక్ట్ ఆన్ క్రాప్ గ్రోత్ అండ్ ఈల్డ్. యాక్చువల్లీ ఈ వీడ్స్లో మనకి మంచి చేసే వీడ్స్ కూడా ఉంటాయి. అందువల్ల మనం అన్నీ కూడా తొలగించకూడదు. దీంట్లో ఏవైతే బ్యాడ్ వీడ్స్ ఉంటాయో విచ్ కాజెస్ డ్యామేజ్ టు ద క్రాప్ అలాంటి వీడ్స్ మాత్రమే మనం తొలగించాలి. సో మనం వీడ్స్ కానీ లిమిటెడ్గా ఉన్నప్పుడు అయితే మనకు పర్వాలేదు. థర్డ్ వన్ ఈస్ ఎరాడికేషన్. ఎరాడికేషన్ ఈస్ ద మేజర్ స్టెప్. దిస్ ఇన్వాల్వ్స్ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ఆల్ లివింగ్ వీట్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ దేర్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అండ్ సీడ్స్. దిస్ ద మోర్ డిఫికల్ట్ అప్రోచ్ దాన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ఈ ఎరాడికేషన్ అనేది వేర్లతో సహా వీట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ మనం ముక్క పుల్ల చెట్లు అని చెప్పుకున్నాం. సో అలాంటి ప్లాంట్స్ కూడా వేర్లతో సహా మనం పీకేయాలన్నమాట. ఎరాడికేషన్ అనేది మెథడ్ చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎలా అంటే ఇది ప్రివెన్షన్ కన్నా కంట్రోల్ కన్నా ఈ మెథడ్ అనేది కొంచెం కష్టం. అంటే మనం ఈ ప్రతి ఒక ఇంచు కూడా వదలకుండా ఆ ప్లాంట్ మొత్తాన్ని శుద్ధం చేయాలి. సో ఈ ప్రాసెస్ని ఎరాడికేషన్ అంటారు. సో దీస్ ఆర్ ద త్రీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ weed management. In upcoming video we are going to discuss about classification of weeds in weed management. See the description for more videos. Thank you.